కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి యార్డులోకి ఉల్లి లారీలకు అనుమతి ఉండటంతో పెద్ద సంఖ్యలో లారీలు తరలివచ్చాయి. అయితే మార్కెట్లో స్థలం లేదని రోడ్డు మీదే ఉల్లి నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది కర్నూలు జిల్లాలో ఉల్లి లారీల పరిస్థితి. పంటను మార్కెట్ యార్డులో అమ్మేందుకు తీసుకువెళ్లిన రైతన్నలు లోపల స్థలం లేకపోవడంతో రోడ్లపై నిలిపివేశారు. దీంతో గంటల తరబడి రైతులు రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. తమ వద్ద తిండికి సైతం పైసలు లేవని, వేగంగా పంటను లోపలికి తీసుకువెళ్లేందుకు వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. నిజానికి అర్ధరాత్రి 12 గంటల నుంచి మార్కెట్ యార్డులోకి ఉల్లి పంటకు అనుమతి ఉంది. వారంలో 3 రోజులే ఉల్లి అమ్మకాలు కొనుగోళ్లు ఉండడంతో అధికంగా సరుకు వచ్చింది. మార్కెట్లో స్థలం లేకపోవడంతో రోడ్డు మీదే ఉల్లి లారీలు నిలిచిపోయాయి. లోపల ఉల్లి కొనుగోళ్లు వేగవంతం చేస్తే యార్డులో స్థలం దొరుకుతుందని, తాము పంటను విక్రయించుకుంటామంటున్నారు. దీనికి తోడు మార్కెట్లోనూ ధరలు రోజుకో రకంగా ఉంటున్నాయి. అయితే బయట మరీ క్వింటా 3000 లోపల పలుకుతూ ఉండడంతో రైతులు మార్కెట్ లోపల అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ యార్డు బయట ఎదురవుతున్న పరిస్థితులు వారికి పరీక్ష పెడుతుండటంతో పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రావద్దని కోరుకుంటున్నారు.